మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ, ఎవరైతే రెస్ట్లెస్గా ఉంటారో, ఎవరైతే మ్యాక్సిమం నిద్రలేని రాత్రులు గడుపుతుంటారో, ఎవరైతే 24 గంటలు కూడా మనీ గురించి ప్లాన్స్ వేస్తూ ఉంటారో, ఎవరైతే నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు, మనశ్శాంతి లేకుండా ఉండటం, అన్నీ ఉన్నా కూడా ఏదో లేనట్లుగా బాధపడటం, ఇవన్నీ ఒక మనిషి మీద 10 అనే నెంబరు పనిచేసినప్పుడు కలిగేటటువంటి ప్రభావాలేనండి. ఆ మనిషి 10లో పుట్టాల్సిన అవసరం లేదు, ఆ మనిషి పేరు 10లో ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఈ లక్షణాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా మన మీద 10 అనే నెంబర్ పనిచేస్తుంది. 10 నెంబర్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఉంటే హై ఫై లెవెల్ మనీ ఉంటుందండి 10లో, కానీ చాలా తక్కువది, లెక్క పెట్టచ్చు అన్నమాట. లేదా 10లో ఉండేదే ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఎందుకంటే 1 పక్కన 0. ప్రతి మనిషి ఇబ్బంది పడుతున్నాడు అంటే ఆ మనిషి మీద 10 పనిచేస్తున్నట్టే లెక్క. ఆ మనిషి 22లో పుట్టినా సరే, ఆ మనిషి 7లో పుట్టినా సరే, రెస్ట్లెస్గా ఉండటం, తనకే తెలియనటువంటి ఒక ఈగోలో కొట్టుకుపోవటం, ఎంతకు ఎడదగిన ఆలోచనలు, ఇవన్నీ కూడా 10 మన మీద పనిచేసినప్పుడు సంభవించేటటువంటి పరిణామాలు. కానీ 10 తలుచుకుంటే అందరికంటే మిమ్మల్ని టాప్ మోస్ట్ పొజిషన్లో కూర్చోబెట్టగలదు. అంటే ఒక మనిషి సక్సెస్కి ఏమిటండి కొలబద్ద? మనకంటూ ఒక లావిష్ హౌస్ అంతేనా? మనకంటూ బ్యాంక్ బ్యాలెన్స్, ఏం కావాలన్నా చేయగలిగేటటువంటి ధైర్యం, మనీ ఇవ్వగలుగుతుంది, సంతృప్తికరమైన జీవితం, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండటం, ఇది 10 ఇస్తుందండి. 10 ఇస్తుంది కానీ చాలా తక్కువ మందికి, వెరీ వెరీ రేర్ కండిషన్స్లో మాత్రమే 10 ఇలాస్తుంది. మిగిలిన 10లు నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఖచ్చితంగా మోసాలకు గురయ్యవలసిందే, చేతిలో ఉన్న డబ్బులు పోగొట్టుకోవాల్సిందే, దయాజాలి ఎక్కువైపోయి ఉన్నవన్నీ సమర్పయామి అని ఇచ్చేసుకోవాల్సింది. సో మన మీద 10 పనిచేస్తుందంటే మన దగ్గర నుంచి అకారణంగా డబ్బులు వెళ్ళిపోతాయి. మన మీద మనం 10 పనిచేస్తుందంటే ఎక్కడో వచ్చోట టెంప్టింగ్కి లోని మనము మోసం చేయబడతాం. మన మీద పని పనిచేస్తుంది 10 అని అనుకుంటే ఏదో ఒక కొత్త కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాం, అది కలిసి వస్తుందా రాదా తర్వాత సంగతి. ఇలాగ 10 కల్పించేటటువంటి చాలా ఉన్నాయి. ఎందుకు అంటే కాలచక్రానికి ఎక్కడ ఫుల్ స్టాప్ లేనట్లే 10లో కూడా ఆర్థిక ఇబ్బందులకి ఫుల్ స్టాప్లు అయితే ఉండవండి, కామాలు తప్ప ఫుల్ స్టాప్ పడదు వాళ్ళకి. కాబట్టి ఒక మనిషి మీద 10 పనిచేస్తుంది అనగానే తెలిసిపోతుంది మన దైనందిన జీవితంలో ఎక్కడో ఓ చోట మనం కుంగిపోవటం అనేది తెలుస్తుంది, అదే గుర్తు 10 పనిచేస్తున్నట్టు. దీనికి రెమెడీస్ ఏమిటి అని అంటారు, నో రెమెడీస్ అండి, అది పనిచేయడం పనిచేయడమే, రెమెడీస్ అంటూ ఏమీ ఉండవు. ఎవరైనా సరే 10 అని వచ్చేటట్లుగా పేరు పెట్టుకోగలరా అండి? 10 లెటర్స్లో పెట్టుకోవడం వేరు, పేరు వాల్యూ 10లో రావడం వేరు, అవి వచ్చేటప్పుడు స్టార్టింగ్ లెటర్ ఏముండాలో ఆ లెక్క వేరు, ఇన్ని లెక్కలు ఉన్నాయి. వీటి వేటితోనూ సంబంధం లేకుండా మనం ఇటువంటి వాటన్నిటికీ గురవుతున్నాము అంటే మన మీద ఖచ్చితంగా 10 పనిచేస్తుంది. పనిచేస్తుందా లేదా అనేది డిసైడ్ చేయకపోయినా కూడా ఇటువంటి రెస్ట్లెస్ నేచర్కి, అనుకోకుండా కోపం వచ్చేయటానికి, మాట విసురుగా విసిరేయటానికి, లేదంటే ఆ నర్వస్ సిస్టమ్ తాలూకు ఆ డిస్ఫంక్షన్ని తగ్గించడానికి మనం ఫాలో అవ్వాల్సింది ఆదిత్య హృదయం. బ్రహ్మాండమైన ఇదండి ఆదిత్య హృదయం. అయితే ఆదిత్య హృదయం ఎవరైనా సరే మొదలు పెట్టాలి అనుకుంటే రోజులో 3 సార్లు చదువుకోవాలి అనేదానికి ఫిక్స్ అవ్వండి. అంటే బద్ధకం వేస్తుంది మేడం ఒకసారి అంటే అది మీ ఇష్టం, నేనేం చెప్పలేను, పద్ధతి చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. సూర్యకిరణాలు రాక మునుపే చదివితే అద్భుతం, మిట్ట మధ్యాహ్నం మరీ అద్భుతం, ఖచ్చితంగా సూర్యుడు అస్తమించే సమయంలోపు చదవటం మహా అద్భుతం. ఈ 3 సార్లు ఇలా చదివినప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్లో 10 లేకపోయినా మన మీద 10 కల్పించేటటువంటి ఇవన్నీ కూడా మనం ఫేస్ చేయగలిగినటువంటి ఎనర్జీ మనకు దొరుకుతుందండి. 10ని ఆదిత్య హృదయం కంట్రోల్ చేస్తుంది అనేది అబద్ధం, కానీ 10ని
ఎదుర్కోగలిగినటువంటి లేదా పదినే ఏడిపించగలిగినటువంటి ఎనర్జీ మన సొంతం అవుతుంది ఆదిత్య హృదయం చదివితే. అర్థమైం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.